హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అన్ని డీటెయిల్స్ చూద్దాం. లైక్ దీంట్లో ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి, దీని యొక్క ఎంసెట్ కోడ్ ఏంటి, ప్లస్ దీని యొక్క కేటగిరీ వైజ్ ప్లస్ బ్రాంచ్ వైజ్. లైక్ సపోజ్ బీసీ బి బాయ్స్ కి లాస్ట్ ఇయర్ మెకానికల్ కి కట్ ఆఫ్ ఎంత ఉండింది, బీసీఏ గర్ల్స్ కి లాస్ట్ ఇయర్ సిఎస్సి కి కట్ ఆఫ్ ఎంత ఉండింది అని అలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో ఫస్ట్ మనం ఎంసెట్ కోడ్ చూద్దాం. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి జిపిఆర్ఈ. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇలా సేమ్ ఇలాంటి పేర్లు ఉన్న చాలా కాలేజెస్ మనకు ఉన్నాయి. సో కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం గాయత్రి విద్యాపరిషత్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా సిమిలర్ కోడ్ ఉండింది. మీరు ఆ కాలేజ్ అనుకుని దీనికి ఈ కాలేజ్ అనుకుని దానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో కోడ్స్ చాలా ఇంపార్టెంట్ కోడ్స్. సో కోడ్స్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ కాలేజ్కి పర్టికులర్గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యి రిజల్ట్స్ వచ్చే ముందు ఫిక్స్ అయి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఎ లిస్ట్, మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. నేను అన్ని కోడ్స్ కోసం ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసి మీరు ఈజీగా ఈ కోడ్స్ అర్థం చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈసీఈలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, ఇలా లైన్ గీసేసి నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి, లైక్ ఎస్టీ బాయ్స్ అయ్యారనుకోండి, ఇలా లైన్ తీసుకుంటే దీని యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 91,000 ఉండింది. సో ఇలా మీకు ఏ కేటగిరీకి కావాలనుకుంటే ఆ కేటగిరీకి దీంట్లో ఈజీగా మీకు ర్యాంక్ డీటెయిల్స్ అర్థమవుతాయి. సో అలాగే సపోజ్ మీరు బీసీబి గర్ల్స్ అయ్యారనుకోండి, ఇలా లైన్ తీసుకొని ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, సిఎస్సి అయితే ఇలా లైన్ చూసుకున్నట్టయితే 29,577కి లాస్ట్ ఇయర్ దీంట్లో ఫస్ట్ ఫేస్లో సీట్ వచ్చింది. సో మీకు దీనికంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నా మీరు ఆప్షన్ పెట్టుకోవాలి, మీకు ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే దీని యొక్క ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 80,000 దీని యొక్క ఇయర్లీ ఫీ ఉంది, ప్లస్ దిస్ ఈస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయు అనంతపూర్. సో మీకు ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. లేదంటే మీకు ఇంకా వేరే కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ కాలేజ్ యొక్క పేరు ప్లస్ డీటెయిల్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్ పర్టికులర్ కాలేజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.